And firstly, RP sir, I'm very, very happy to have you here. Thank you, thank you. Na school history nunchi cheppan kada, that connection. Yeah, yeah. I've never thought I'll finally get to meet you. Chala chala happy. I remember you coming to my studio. Ayyo, you made my day alaithe. Well, I'd like to ask you, how do you have that essence inka ela undi, that young voice? Nenu school lo unnappudu nunchi Jayam movie nunchi I can still hear you. The same essence in your voice. How do you maintain that? Manufacturing defect. Ante antara? Yeah. Okay, and how? Ayyo mari, nannu evaru love chesevaadu unte nenu em cheyalenu. Nenu maatram maavadam thappa inka evaru love chese avakasam ledu. Okay. All right. Bagzi, what do you say about that? I don't believe that. It's Valentine's Day. Nizal cheppandi. Ha. For me at least, Valentine's Day. Abhimanul sangathi enti? Valentine's Day naadu naa paatalu exchange chesukuni love lo padi ee roju చాలా హ్యాపీగా ఫ్యామిలీ గడుపుతున్న వాళ్ళందరికి వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు చెప్తాను. ఎందుకంటే తన ఫస్ట్ సినిమా ఈ రోజుల్లో చేసినప్పుడు నేను ఫేస్బుక్లో మెసేజ్ పెట్టాను. యూజువల్గా ఎవరిని పోగొడను, బట్ ఐ టోల్డ్ ఇన్ మై ఫేస్బుక్ దట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ వాట్ వాస్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ దిస్ సాంగ్? అంటే యూజువల్గా బిఫోర్ డిసైడింగ్ అబౌట్ అ సాంగ్ వాళ్ళు డిస్కషన్ ఉంటుంది కదా, that ee song venakala idi 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 ani. So what was the detail that was given to you? Yeah, kumar ante idi oka wedding tarvata vache wife and husband madhyalo vache song lantidi. Vaala aa lovely relationship edaithe untundo pellavagane aa relationship enta andanga untundi ani anta andanga meeku paadalanaru adi paadana ledha janam cheppala. I'm sure you did. మంచి మెలోడీ చేయాలి అంటే 3 సాంగ్స్ ఉన్నాయి. బిఫోర్ ఒక సాంగ్ రిలీజ్ చేశాము, అది టోటలీ లైక్ సాడ్ కైండ్ ఆఫ్ సాంగ్. ఇది వచ్చిన సెట్ అవుతుందని చాలా రోజులు వెయిట్ చేశాను. అట్ ద సేమ్ టైమ్ అన్నయ్య గారు ఉషా గారు కలిసి చాలా రోజులు పాడక మళ్ళీ పాడిస్తే బాగుంటుందని నేను డైరెక్టర్ గారితో చెప్పాను. సరే ఓకే డన్ అని చెప్పారు. ఉషా గారి గురించి మోస్ట్లీ 10 to 15 days వెయిట్ చేశాం ఈ సాంగ్. సినిమా బయటికి రావాలి మీ అందరికి, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలంటే మేము బయటికి రావాలి. ఫ్యామిలీ జర్నీ ఏమి ఉండవులేండి, ఇవన్నీ షార్ట్ అండ్ స్వీట్ జర్నీస్ ఉంటాయి ఎప్పుడు. అంటే నాకు ఇంత మెలడీ సాంగ్ రావడం ఒక రకంగా ఫస్ట్ టైం ఇన్ని మూవీస్ లో. అది కాకుండా ఆర్పి గారి వాయిస్ కానీ అంటే నేను చిన్న జస్ట్ అలా, కానీ ఫ్లోలో బాగుంటది కదా. సో గివ్ మీ 2 రీజన్స్ వై ఐ షుడ్ వాచ్ దిస్ మూవీ. హౌ వాస్ ఇట్ రైటింగ్ ఫర్ దిస్ సాంగ్ ఫస్ట్లీ? అండ్ నన్నే పోయింది ఈ సినిమాకి, పర్టిక్యులర్ గా ఈ సినిమాకి ఈ సాంగ్ కి. యా ఇట్స్ సో నైస్ నైస్ ఎక్స్పీరియన్స్. ఒక మంచి మీ ఫాలో 2 థింగ్స్, ఒకటి డైరెక్టర్ చెప్పిన సిచ్యువేషన్, రెండు మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన ట్యూన్. ఈ రెండింటిని ఫాలో అవుతూ రాయాల్సి ఉంటుంది అన్నమాట. సో మేము వర్డ్స్ ఫ్రేమింగ్ అని. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీ. ప్రణవం నా అప్కమింగ్ మూవీ. ఆదిత్య మ్యూజిక్ ద్వారా సాంగ్స్ లాంచ్ చేస్తున్నాం. రీసెంట్గా అనురాగ్ కుల్కర్ని పాడిన సాంగ్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్. అండ్ వ్యాలంటైన్స్ డే గిఫ్ట్గా మా మూవీ తరపు నుంచి ఆర్పి పట్నాయక్ గారు, ఉషా గారు ఎన్నో హిట్ సాంగ్స్ పాడారు. ఆఫ్టర్ 13 ఇయర్స్ వాళ్ళు మళ్ళీ మా మూవీలో పాడుతున్నారు, అండ్ వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ మా సాంగ్ వింటా మీరు హ్యాపీగా వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. అండ్ ఈ సాంగ్ మంచి హిట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఈ మూవీలో ప్రణవ మూవీ మెయిన్గా తీసుకుంటే కాన్సెప్ట్ రివాల్వ్స్ అరౌండ్ లవ్. అంటే ఒక అమ్మాయి యొక్క లవ్ ఎంత డేంజరస్సో ఎంత స్వీటో ఈ రెండు చూపించడానికి మేము చేసిన ప్రయత్నమే ప్రణవ మూవీ. థ్యాంక్ యూ. హాయ్ అండి, దిస్ ఇస్ కరుణాకర్ అడిగర్ల, తెలుగు లిరిసిస్ట్. ఈరోజు ప్రణవం అనే చిత్రంలో ఒక పాట రిలీజ్ చేయడం జరిగింది. అది నేను రాసిన పాట. ఇది ఆర్పి పట్నాయక్ గారు అండ్ ఉషా గారు పాడడం జరిగింది. శ్రీ హీరోగా నటించాడు.
వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఒక మంచి లవ్లీ లవ్ సాంగ్ మీ ముందుకి రేడియో మిర్చి ద్వారా ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. మీ అందరికీ సాంగ్ నచ్చుతుంది అనుకుంటున్నాను. అలాగే ఎవరెవరైతే ఈ వ్యాలంటైన్స్ డేకి ప్రపోజ్ చేయాలనుకుంటున్నారో ఈ పాటని ప్రజెంట్ చేస్తూ మీరు ప్రపోజ్ చేస్తారని చెప్పేసి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అంత లవబుల్గా అంత స్మూత్గా ఉంటుంది అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం ఆర్పి పట్నాయక్ గారు అండ్ ఉషా గారి కాంబినేషన్లో వస్తున్న సాంగ్. సో ఆబ్వియస్లీ మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళది ఒక క్రేజీ కాంబినేషన్. ఇప్పటి వరకు వాళ్ళు పాడిన పాటలన్నీ చాలా హిట్ అయినాయి, మోస్ట్లీ లవ్ సాంగ్స్ ఇంకా బాగా హిట్ అయినాయి. సో ఈ లవ్ సాంగ్ కూడా అంతే హిట్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్, పాట అందరూ వినండి. అండ్ త్వరలో రిలీజ్ కాకపోతున్న ప్రణవం చిత్రం కూడా చూసి అందరూ ఆదరిస్తారని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ అయిన ప్రణవం సినిమాలో పాట నువ్వు నా నువ్వుగా అయిపోయాను అనే పాట పాడి ఈ వ్యాలంటైన్స్ డే రోజు రిలీజ్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. దీనికి పద్మనాభ్ భరద్వాజ్ మ్యూజిక్ డైరెక్షన్ చేయడం, అలాగే శ్రీ హీరోగా యాక్ట్ చేయడం, ఈ సినిమా లవర్స్ అందరికీ బాగా నచ్చాలని, ఈ లవ్ సాంగ్ అందరూ షేర్ చేసుకోవాలని, ఈ వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఈ పాటని అందరూ ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నా. నువ్వు నా నువ్వుగా అయిపోయానే నా. ఎంజాయ్, హ్యాపీ వ్యాలంటైన్స్ డే అండి అందరికీ. చాలా హ్యాపీగా ఉంది. నా పేరు పద్మనాభ భరద్వాజ్, మ్యూజిక్ డైరెక్టర్. ఈరోజు ఈ ప్రణవం సినిమా చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. తర్వాత ఈ వ్యాలంటైన్స్ డే రోజు ఆర్పి గారు అండ్ ఉషా గారు పాడే ఈ సాంగ్ పాడారు, చాలా నాకు చాలా హ్యాపీగా ఉంది. నా లైఫ్లో ఇది ఒక అచీవ్మెంట్ అని అనుకుంటాను. అండ్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ కుమార్ గారు అండ్ మేడం గారు, ప్రొడ్యూసర్ గారు అండ్ సిజీ చరిత అండ్ గౌతమ్ ప్రొడక్షన్స్. థ్యాంక్ యూ.